గాంధీ భవన్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ప్రాణ్ భాయ్ సార్ రింగ్ అవుతున్నది. మైక్ దగ్గర పెట్టండి సార్, రింగింగ్ సార్. ఓకే సార్, ఓకే. ఓ లేపలేడు. ఎవరికి లేపలేడు? ఫోన్ మీదకి రాండి, మాట్లాడండి. ధైర్యం ఉంటే మళ్ళీ ఒకసారి అనండి. మీరు రికార్డింగ్ చేసి ఉండొచ్చు కదా, మీరు రికార్డింగ్ చేసి ఉండొచ్చు కదా. ఆ రికార్డింగ్ బయట పెట్టరాదు, ఎందుకంటే మీరే ఫోన్ చేసిన అయితే ప్రిపేర్ అయ్యే ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఆ రికార్డింగ్ అల్కే చేస్తుంది. ఇవాళ రేపు చిన్న పిల్లలకు కూడా ఈ టెక్నాలజీ తెలుసు. ఇంకా ఇదే అయితే ఐ థింక్ ఎలక్షన్స్ ఆర్ టైట్, ఎలక్షన్స్ టైట్గా నడుస్తున్నాయి. ఈ ఎన్నో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, కానీ ఓన్లీ సమ్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ యునో ఆర్ మ్యానిపులేటెడ్ అండ్ విత్ ఎప్పుడో తీసుకున్నా ఇప్పుడు పంచుతున్నారు. సీరియస్ ఎగ్జిట్ పోల్స్ నేను నమ్మేటివి సి ఓటర్ మరియు సిఎస్డిఎస్ అండ్ లగడపాటి గారిది. దే వి కన్సిస్టెంట్లీ రైట్, ఐ బిలీవ్ దెమ్. నాట్ ఓన్లీ నేనే కాదు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా అదే నమ్ముతున్నారు. అందుకే బీజేపీ అండ్ ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకునే అవసరం ఉంది. అందుకే ఈ చర్చలు జరుగుతున్నాయి బీజేపీ టీఆర్ఎస్ తోటి. ఈ టెన్షన్లో పాపం ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు, ఎన్నో ఆరోపణలు చేస్తారు. ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తే కానీ మళ్ళీ ఆరోపణ నా మీద చేస్తే తప్పనిసరిగా పరువు నష్టం కేసు నేను తప్పగా పెడతా. పాపం మా మిత్రులే అతను, మరి జనార్దన్ రెడ్డి గారు. అండ్ రేపు రిజల్ట్స్ చూస్తాము. రిజల్ట్స్ నా అభిప్రాయం ప్రకారంగా ఇవి చాలా టైట్ ఉన్నాయి, చాలా నేరో ఉన్నాయి, టెన్షన్స్ ఉంటాయి. మా సైడ్ కూడా ఎంతోమందికి టెన్షన్స్ ఉంటాయి, కానీ ఇట్లా ప్రవర్తిస్తారు. థ్యాంక్ యూ. ఇది వారి నంబర్ అండి. ఇది ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నా ఫోన్ నంబర్ టీవీలల్లా పెట్టిండ్రు. అయితే కంటిన్యూస్కి ఎక్కడి నుంచో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ నుంచి అన్ని ఫోన్లు వస్తా ఉన్నాయి. నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇట్లా ఫోన్లు వస్తుంటే. అందుకే స్వీట్ రిటర్న్ ఆయనకు కూడా అదే రివెంజ్ చేస్తే. ఇది కూడా మీరు చూపెడితే నాకు సంతోషం. ఆయనకు కూడా నాకు ఈ నంబర్ ఇది ఉంది కదా, 9030899999. ఇంకో నంబర్ 9000444777. ఇవి నంబర్లు. ఇట్లా నా నంబర్ టీవీలో స్క్రాలింగ్ పెడితే నిజంగానే కొంత అవసరం ఉంటుంది మా కార్యకర్తలకో లేకుంటే మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకు, వాళ్ళకు కలవదు. ఎందుకంటే కంటిన్యూస్ ఇగో ఇప్పుడు కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి నంబర్లు ఫోన్లు దీని వరకు. అట్లా పెట్టుడు తప్పు, ఎందుకంటే నిజంగానే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే నేను అందుబాటులో ఉండను. కొంత అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఈ కాల్ చేయకండి అని చేస్తున్నా. ఏంది నేను ఫోన్ చేసి బైసాబ్ కైసా హే ఎట్లుంది, మంచిగా ఉందా మీ దగ్గర? మంచిగా ఉన్నది, అట్లే ఉన్నది. మీ దగ్గర ఎట్లుందంటే మా దగ్గర చాలా మంచిగా ఉంది. ఎందుకంటే నేను ఓన్లీ 4 కాన్స్టిట్యున్సీలో ఫోకస్ చేసిన, కొంచెము షేర్లింగంపల్లి కూడా 5వది, అండ్ నేను 4 రూరల్ రంగారెడ్డిలో ఫోకస్ చేసినాయి. 4 ఇట్లా 100% 3 గెలుస్తాము, బట్ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ 4 out of 4 గెలుస్తాము. మీ దగ్గర ఎట్లుంది పరిస్థితి అది కూడా అడిగినా, తర్వాత ఏం తీసుకోవాలి అది కూడా అడిగినా. మరియు స్టేట్ పరిస్థితి మీ అభిప్రాయంలో ఎట్లున్నంటే మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటే నేనన్నా ఆ పరిస్థితి ఏం లేదు, మీ వాళ్ళకే డౌట్ ఉంది. అందుకే మీరు ఇవన్నీ లాస్ట్ మినిట్ ఇటు బీజేపీ ఎంఐఎం దగ్గర తిరుగుతూ ఉన్నారు. అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే డౌట్ మీకే ఉండేది అంటే, లేదు సార్ అట్లా లేదు భాయ్ సాబ్ అట్లా కాదు, మేమే గెలుస్తున్నాం. నా అభిప్రాయం ప్రకారంగా మీది కూడా కాంగ్రెస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ అని నేను చెప్పినా మీ దగ్గర ఎట్లుందంటే మేము 11 గెలుస్తాము, 14 ఇట్లా 11 గెలుస్తాము అని అన్నారు. అని పెట్టేసినాక మళ్ళీ ఎందుకు ఫోన్ చేసే అవసరం ఉంది? మళ్ళీ ఫోన్ చేసి కదే. అయితే నేను అనుకుంటా సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు ఆయన పక్కకి ఎవరో ఉండి ఇట్లా చూసిండ్రు. తర్వాత ఫోన్ చేసి రికార్డ్ చేయదలుచుకుని, రికార్డింగ్ కూడా అయింది, ఆయన దగ్గర రికార్డింగ్ ఉన్నది. ఆ రికార్డింగ్ అడగండి మీరందరూ, ఆ రికార్డింగ్ అయి బయట పెట్టండి. అది నిజంగానే నేను గిట్ ఇదైతే అప్పుడు నా మీద కేసు పెట్టమన్నారు, బద్నామ్ చేయండి, ఏమని చేయండి. కానీ మళ్ళీసారి నేను ఈసారి ఎక్స్క్యూజ్ చేస్తాను కదా, మళ్ళీసారి ఇట్లా చేస్తే పరు నష్టం కేసు తప్పనిసరిగా పెడతా. ఏది
అప్పుడే చెప్పింది కదా, సేమ్ థింగ్ రిపీటేషన్. ఎందుకో ఫోన్ చేసింది ఆల్రెడీ నాకు పెట్టగానే మళ్ళీ కొంచెం ఆయనకు ఫోన్ చేసింది. నేను కూడా పెట్టినప్పుడు, నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు రికార్డింగ్ లేకుండేమో, సెకండ్ టైం రికార్డింగ్ కొరకు ఫోన్ చేసినారు. రికార్డింగ్ చేసిందని నా నమ్మకం ఉన్నది, కానీ ఆ రికార్డింగ్ లేదు తెలియదు కనుక మీకు పెట్టలేదు. మంచిగా ఉన్నది, నాకు ఆయనతోటే కాదు ఆల్మోస్ట్ ఒక 50 మంది తోటి ఉన్నది, 50 మంది తోటి. అండ్ ఆల్రెడీ లాస్ట్ ఇది నేనన్నా ఓ 30 మందికి ఫోన్ చేసిన 30 మందికి నాకు వాళ్ళందరు పరేషాన్లు ఉన్నారు, ఇంట్లో బుగులతోటి కూర్చున్నారు. చాలా అవసరం అది, ఎట్లుంది బైసా అడగొద్దా? కాంగ్రెస్ పార్టీలోనే ఎక్కడైనా ఇట్స్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాంట్లో ఏమో తప్ప. నేను మీరు శత్రువులు అనుకోని రాని, ఎట్లుంది బైసా అనుడు తాది కరెక్ట్, అది తప్పు కాదు. అండ్ టీఆర్ఎస్ పార్టీలో అట్లా అక్కడ రూల్ ఉంది, నువ్వు బయట వాళ్ళతో మాట్లాడు, కానీ కాంగ్రెస్లో అట్లా రూల్ ఏం లేదు. మేము అందరితో మాట్లాడతాం, బీజేపీతో మాట్లాడతాం, మేము ఏంతో ఈడ నిఘా, నా మీద నిఘా ఏమి ఉండదు, అక్కడ ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంటుంది. నువ్వు ఎవరిని కలుస్తున్నావు, నేనున్నప్పుడు లోపట ఇట్లా మాట్లాడు. ఫర్ ఉదాహరణంగా నేను మన మోహన్ భాగవత్ గారిని కలిసిన 2 ఏళ్ళ కింద వారిని, తప్పేముంది ఏం లేదు. నేను కలిసిన పెద్దవాళ్ళకు కూడా చెప్పిన, మా జితేంద్ర రెడ్డి గారికి వీళ్ళ గారికి ఎంతోమందికి చెప్పిన. అయితే ఓ పెద్ద మనిషి అన్నాడు అట్లా కలవద్దు. ఎందుకు కలవద్దు, అదే మన అందరినీ కలుస్తాం, సెంట్రల్ వాళ్ళని అయితే అందరినీ కలుస్తా, అందరితో ఉంటా సగం టైం, అట్లా అందరితో కలుస్తా, అందరితో మాట్లాడతా, అన్ని ఆలోచనలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ టు మీట్ ఎనీవన్. తప్పక నిఘా ఉన్నట్ట, 100% నిఘా ఉండదండి అనుకుంటా తెలియదు. తప్పనిసరిగా వాచ్ అవుతున్నది, ఎన్నో ఆరోపణలు ఉండొచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ ఉన్నాయండి, ఎన్నో ఫోన్ ట్యాపింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఎందుకోట ఇంకోటి అది ఏమైనా చెప్పని ఆ రికార్డింగ్స్ పెట్ట మన రాదు. ఆయన చెప్పినది అనలేదు, ఇంకోటి ఆయన చెప్పినది తప్పు, మళ్ళోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేస్తే ఆయన మీద కేసు పెడతా. క్లియర్గా ఏంది తాండూర్, పరిగి, చేవెళ్ళ అండ్ వికారాబాద్ మళ్ళీ మూడే కలిసా మీరు అంటున్నా, నేనేమన్నా మూడు 100% గెలుస్తాము, ఒకటి టైట్ ఉన్నది అది కూడా గెలుస్తాము, అది 4 out of 4 ఉంటే 100% గెలుస్తాము, లేకుంటే ఇదని చెప్పినా. ఎందుకంటే నేను ఉన్నాను అని చెప్తా, నేను లేకుంటే ఉత్తరం చెప్పాలంటే 100% 4 గెలుస్తా అని చెప్పవచ్చు. అబౌట్ 32 మెంబర్స్, చాలా మంచి మిత్రులు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆడ టీఆర్ఎస్లో, అందరూ కబ్జేదారులు, కబ్జా బ్రదర్స్ కాక కొత్త చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఒక్కరిద్దరు చెడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ పోలింగ్ రోజు నేను పోలింగ్ రోజున, అంటే పోలింగ్ రోజు అందరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బిజీగా ఉంటారు, ఒకరిద్దరు ఎంపీలతో మాట్లాడినట్టు రాజ్యసభ, లోక్సభ అండ్ వాళ్ళందరూ చాలా దే ఆర్ డీసెంట్ పీపుల్ అండ్ ఎస్పెషలీ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమ స్ఫూర్తి దీంతో వచ్చిన వాళ్ళు, తర్వాత జాయిన్ అయ్యే కొంచెం ఇటు అటు వాళ్ళు ఉన్నారు, లేకుంటే లాస్ట్ మినిట్ అక్కడ ఓడిపోతున్నాను ఎలక్షన్ ముందు జాయిన్ అయినరు అటువంటి వాళ్ళు, కానీ చాలా మంది దే ఆర్ స్టిల్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఐ కంటిన్యూ. బట్ తను ఏ ప్రెషర్లు అన్నాడు ఎవరు జనార్దన్ రెడ్డి గారు, ఐ డోంట్ నో, మోస్ట్ ప్రాబ్లీ మళ్ళీ ఇట్లా ఆ తప్పు పని చేయకూడదని నేను అనుకుంటున్నాను.